అందరికీ నమస్కారం. స్నేహిత బృందం సోదర సోదరు వాళ్ళందరికీ నమస్కారం. ఈ రోజున సినిమాగా సినిమా రచించిన నందగోపాల్ గారు మాకు ఎప్పుడు నుంచో పరిచయం. మద్రాసులో మేము నిర్మాతకు ఉన్నప్పుడు కూడా వారిని కలవటం, వారు మా ఆఫీస్ రావడం, మంచి చదివి మాట్లాడుకోవడం వారితో సంబంధం ఉంది. ఈనాడు ఈ పుస్తకాన్ని రచించి హనుమంతరావు గారికి ఇచ్చేయటం చాలా సంతోషంగా ఉంది. హనుమంతరావు గారు అంటే మేము మర్చిపోలేని వ్యక్తి. ఆ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్లో వారు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్. ఆయన ఏదన్నా జస్ట్ వర్క్ ఏదైనా ఉంటేనే చక్కగా మాట్లాడి దాన్ని అమలులోకి వచ్చి ఏర్పాటు చేస్తారు వారు. అలాగే ప్రింటింగ్లో సరే చెప్పాల్సిన అవసరం లేదు, నెంబర్ వన్ క్వాలిటీ. ఆ విధంగా వారు పరిశ్రమలో మంచి పేరు ఉంది. మాకు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్లో వారు వన్ ఆఫ్ ది కమిటీ మెంబర్ అండ్ వారు ఎడ్యుకేషనల్ సైడ్ కూడా వారికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటి వ్యక్తికి ఈ బుక్ ఇవ్వటం చాలా సంతోషం. రచించిన నందగోపాల్ గారికి, హనుమంతరావు గారికి కృతజ్ఞతలు చెబుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మరి సురేష్ ప్రొడక్షన్స్ పెట్టి అర్ధ శతాబ్ది 50 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా యువకళా వాహిని ప్రత్యేకంగా ఒక వినూత్నమైన కార్యక్రమానికి రూపకల్పన చేసి వారికి ఘన సన్మానం చేయబోతోంది. ఈ సందర్భంగా ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ మీ చప్పట్ల మధ్య వారికి ముందుగా ఆశీర్వచనం స్వీకరించుకోవడం ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రముఖ చిత్రకారులు చంద్ర గారిని సత్కరించవలసిందిగా శ్రీమతి రన్నపల్లి రాజకుమార్ గారిని కోరుతూ చంద్ర గారిని సాదరంగా స్వాగతిస్తున్నాను. చిత్రకారులుగా చక్కటి ప్రతిభ చూపించారు చంద్ర గారు. మీ అందరికి చప్పట్ల మధ్య వారిని సత్కరిస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ తమ్మారెడ్డి భారతరాజు గారి సందేశం. అందరికీ నమస్కారం. కొంచెం ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తుంది నాకు తెలియదు. ఎక్కువైతే బోర్ కొట్టిన కానీ వెయిట్ కొంచెం ఓపిక పట్టండి. నాకు సినిమా జీవితం ప్రారంభించినాక 2 మేజర్ యాక్సిడెంట్స్ జరిగినాయి. 2 మేజర్ యాక్సిడెంట్స్లోనూ నందగోపాల్ గారు కాపాడారు. నందగోపాల్ గారు లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే నా సినిమా జీవితం ఎప్పుడో ముగిసిపోయేది. ఎలా అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ అయ్యాను నేను. కొత్త గైడ్ని ఒక సినిమా తీశాను. సెన్సార్కి అప్లై చేస్తే సెన్సార్ బోర్డు వారు సగం సినిమా తీసిపెట్టి వారు ఏమన్నారు. వెనకాల అబ్స్ట్రాక్ట్ బొమ్మ ఉంటే అది పనికిరాదు, మొత్తం నగ్న చిత్రం కాబట్టి తీసేయండి అన్నారు. ఏం చేయాలో పాల్గొలేదు. ఆ సినిమా ఇంక రిలీజ్ అవ్వదు, మొత్తం పోతే సగం సినిమా పోతే ఇంకేముండదు అనుకుంటా అంటే మా ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. వెళ్ళాను. మన వేమూరి సత్యనారాయణ గారు తీసుకెళ్లారు. ఈయన సెన్సార్ బోర్డు మెంబర్ అంటే అప్పటిదాకా నేను ఆయన చూడలేదు. సెన్సార్ బోర్డు మెంబర్లు ఎవరో మెడ్రాస్లో అప్పుడు ఎవరికి తెలిసేది కాదు. ఈయన దగ్గరికి తీసుకెళ్తే ఈయన ఏమంట వేసుకొని నన్ను పొద్దున్నే వాళ్ళింట్లో టిఫిన్లు కాఫీలు ఇచ్చి అక్కడి నుంచి ఊరంతా తిప్పి అందరి దగ్గరికి తీసుకెళ్ళి మొత్తానికి ఆ సినిమాని బయటపడేయించారు. ఆయన ఆ రోజు బయటపడకపోతే ఆ నిర్మాతకి అప్పుడే నేను మాయం అయిపోయి మళ్ళీ ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. అది అయిపోయి మళ్ళీ వచ్చేసి మళ్ళీ డైరెక్టర్గా ఫస్ట్ టైం మన్మో సామ్రాజ్యం ఒక సినిమా తీసాను. అది తీస్తే అది ఇక్కడ సెన్సార్ బోర్డు ఫస్ట్ టైం హైదరాబాద్లో సెన్సార్ బోర్డు వచ్చింది. ఫస్ట్ ఆల్మోస్ట్ ఫస్ట్ బిగినింగ్ డేస్లో సెన్సార్. ఆ సినిమా కూడా ఫైనాన్స్ మినిస్టర్ హోమ్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి డైలాగులు ఉన్నాయని చెప్పి ఆ సగం సినిమా తీసేయడం వాళ్ళు మొత్తుకున్నారు. మళ్ళీ ఏం చేయాలి బాగా మళ్ళీ వేయడం నందగోపాల్ గారి దగ్గర. సార్ ఇదేంటి సార్ అన్న, సార్ నీకెందుకు రా నేను ఉన్నాను కదా అన్నారు.
సినిమాకు 8 నెలలు పోరాటం చేసినాక మళ్ళీ దాన్ని ఆయనే పెట్టేశారు. సో ఇలా రెండు యాక్సిడెంట్లో నేను ఇబ్బంది పడి ఉంటే సినిమాలు బయటపడి ఉండకపోతే ఇవాళ మీ ముందు ఇలా సినిమాలు ఇండస్ట్రీలోకి మాట్లాడటానికి వచ్చిన అవకాశం కూడా ఉంది. ఇంకా మా మామ ఫర్చూరి హనుమంతరావు గారు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో పెరిగి మా సీతక్క మా అమ్మగారు వాళ్ళ దగ్గర పెరిగిన వాడిని వాళ్ళని గురించి నేను చెప్తానికి ఏముంటుంది చిన్నపిల్లని వాళ్ళ ముందు. అయితే మామయ్య సారథి స్టూడియో ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నారు. మేము ముందు వచ్చేసాము సీతక్క మామయ్య వాళ్ళ దగ్గర మేము వచ్చాము. అటు ఇటు ఎప్పుడు ఖైరతాబాద్లో ఉన్న రోజు ఇంటికి వస్తాం ఇట్లా జరుగుతామండి చిన్నప్పుడు. అలా వాళ్ళతో అయినా ఒక సంబంధం ఈయన ప్రెస్ పెట్టినాక సినిమాతో సంబంధం లేకుండా పోయిన చాలామంది అనుకుంటారు. నందగోపాల్ గారు కూడా రైటింగ్స్ మానేసినాక సినిమాకి సంబంధం లేదనుకుంటే ఆయన మళ్ళీ ఫోటో కార్డ్స్ ప్రింటింగ్ అని పెట్టి యాక్చువల్గా తెలుగు సినిమాకి అప్పట్లో తమిళ సినిమాకి ఫోటో కార్డ్స్ బ్రహ్మాండంగా చేసేవారు, తెలుగు ఎవరు చేయట్లేదు. అప్పుడు నందగోపాల్ గారు అవి పెట్టి అద్భుతమైన ప్రింటింగ్ ప్రగతి ప్రింటింగ్స్లో ప్రింట్ చేయించి తక్కువ రేట్లకి తెలుగు సినిమాని ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ప్రింటింగ్ చేసి నిలబెట్టి ఇద్దరు సినిమా ఇండస్ట్రీకి తెలియకుండా దోహదం చేశారు. మనమంతా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారేమో అనుకున్నారు చాలామంది ఉన్నారు, కానీ నందగోపాల్ గారు చేసిన సేవ సినిమా ఇండస్ట్రీకి రకంగా చాలా ఎక్కువ ఉంది. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రచుర హనుమంతరావు గారు కానీ నందగోపాల్ గారు కానీ ఇండస్ట్రీలోనే ఉన్నారు. సో ఇవాళ సినిమాగా సినిమా పుస్తకం ఆవిష్కరించడం, దాన్ని మా మామగారు హనుమంతరావు గారికి అంకితం చేయటం గ్రహీతకి అవకాశం అర్హత ఉంది, రాజనాయకి అర్హత ఉంది. ఇద్దరు అంత పెద్ద మనుషుల మధ్య నేను కూర్చొని మాట్లాడే అవకాశం ఇచ్చిన వీరందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ నన్ను ఇంతవన్నీ చేసిన మా మామకి అతనికి కృతజ్ఞత తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం. నందగోపాల్ గారి సినిమాగా సినిమా ప్రథమ ప్రతి చదివే భాగ్యం నాకు కలిగింది. నా జీవితం ధన్యమైపోయింది అని నందగోపాల్ గారికి చెప్పాను. ఇది ఒక గొప్ప సిద్ధాంత గ్రంథం. సిద్ధాంత గ్రంథం అని చెప్పాను కానీ మామూలు సినిమా శ్రోత కూడా చదివి అర్థం చేసుకునే రీతిలో అద్భుతమైన తెలుగులో అందమైన తెలుగులో నందగోపాల్ గారు 38 అధ్యాయాలు రాసి భారతీయ చలనచిత్రం ముఖ్యంగా తెలుగు చలనచిత్రం గురించి అపారమైన విషయాలు మామూలుగా చెప్పలేను, అంత అద్భుతంగా రాశారు. ఈ సినిమా నేను సిద్ధాంత గ్రంథం అని చెప్పాను. ఐ విల్ గో వన్ స్టెప్ ఇఫ్ దిస్ బుక్ ఈజ్ స్లైట్లీ రీఆర్గనైజ్డ్ అండ్ ఎ చాప్టర్ ఆన్ మెథడాలజీ అండ్ ఎన్ అపెండిక్స్ ఆన్ ద బిబ్లియోగ్రఫీ ఈజ్ యాడెడ్ దిస్ విల్ టేక్ ద షేప్ ఆఫ్ ఎ డాక్టరల్ థీసిస్. ఎనీ యూనివర్సిటీ will be pleased to confer a doctorate on Sri Nandagopal Gaur. Anta adbhutamaina andaram chadavali pustakanni aanandinchali daachi pettukovali naaki sakati avakasam kalpinchinaru andariki kritagnatulu. Srimati Nandapuram Raj Kumar. సభాధ్యక్షులు, అడలోదరు, ఈనాటి ముఖ్య అతిథి భీష్మాచార్యులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, మనకి అందరికీ పెద్ద దిక్కు మహా కవి నారాయణరెడ్డి గారు, రామారెడ్డి గారు, ఈ పుస్తకాన్ని రచించినటువంటి నందగోపాల్ గారు, స్వీకరించిన హనుమంతరావు గారు, భరద్వాజన్నయ్య, జయదేవ్ గారు, ఇంకా అందరూ కూడా వచ్చినటువంటి పెద్దలందరూ, పత్రికా ప్రతిలో మీడియా వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అనుకున్న అతిథి
అధిష్టానం పిలిచిందని హస్తనికి ఎగితే అనుకోన అతిథిగా నేను వచ్చాను. నాకు అదృష్టం కలిగినందుకు ఈ సభ వారికి నన్ను ఆహ్వానించినటువంటి హనుమంతరావు గారికి, హనుమంతరావు గారి కుటుంబ సభ్యులకి, నందగోపాల్ గారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఆదర్శవంతమైనటువంటి ఈ కార్యక్రమం చెప్తాను, ఆదర్శవంతమైనటువంటి ఈ కార్యక్రమంలో అందమైనటువంటి ఈ చల్లని సాయంకాలం, ఈ పవిత్రమైనటువంటి సినీ ప్రపంచపు ప్రాంగణంలో మీ అందరి మధ్య కొంత ఊరట చెందుతున్నాను. నాతో జ్యోతి ప్రజలను చేయించడం మహాభాగ్యంగా భావిస్తున్నాను. దీనికి యువకాట వాహిని నాగేశ్వరరావు గారికి, వారి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. అంతేకాదు ప్రజానాట మండలి చక్కని గేయాలను వినిపింపజేశారు. తెలుగు తల్లి పాట చెబులారా విన్నాం, అందుకు కూడా ధన్యవాదాలు. నందగోపాల్ గారు నందమూరి వారి హృదయంలో ఒక భాగం. మద్రాసులో ఉన్నప్పుడే నందగోపాల్ గారంటే అభిమానించే అన్న నందమూరి తారక రామారావు గారు, హైదరాబాద్ వచ్చాక వారిని తీసుకొచ్చి వారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమాచార శాఖలో వారికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి, వారి ద్వారా చిత్ర పరిశ్రమకు ఎంతో సేవ చేసే భాగ్యాన్ని కలిగించి, మరి వారు మద్రాసులో ఉండే ఒక సినీ పత్రికను కూడా నడిపేవారు. ఆ పత్రికలో సంచలనమైనటువంటి వార్తలే కాదు, ఆదర్శవంతమైనటువంటి వార్తలు కూడా ఉండేవి. ఆ విధంగా నందమూరి ద్వారా మనకందరికీ కూడా పరిచయమైనటువంటి వ్యక్తి, 80 ఏళ్ళు పైబడి ఈరోజు అంత పెద్ద గ్రంథాన్ని రాసి, తాను రాసిన గ్రంథాన్ని నేను మోయలేకపోతున్నాను అని కన్నీళ్లతో చెప్తా ఉంటే మనందరికీ కన్నీళ్ళు వచ్చాయి. ఈ గ్రంథాన్ని ఇంత అందంగా చిత్రీకరించినటువంటి మన హనుమంతరావు గారు, అందరం పరుచూరు హనుమంతరావు గారు అనేది చాలా తక్కువ, ప్రగతి హనుమంతరావు గారనే పిలుస్తూ ఉంటాం. ముద్రాలయాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న హనుమంతరావు గారు ఆ ఏడుకొండల వాళ్ళగా నల్లని నిండైన విగ్రహం. మాకే అనుకోదు, నవ్వుకుంటుంది. అంతేకాదు చిరునవ్వుల దరహాసం, అందరితో చిరునవ్వుల దరహాసం, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. పక్కన అది అంత అందుకే అంటారు హనుమంతుడు ముందు కుట్టుగంతులు అని. ముందు మాట్లాడే జాగ్రత్తగానే మాట్లాడాలనుకున్నాను, అయినా కూడా ఎక్కడో పడకూడదు అని మన్నించండి. కాబట్టి ఈరోజు కుటుంబ సభ్యులు, తర్వాత కొడుకు, మనవడు, ముది మనవడు ఎంత చక్కగా ఉన్నాడు చూడండి, మనవడు కూర్చున్నాడు, ముది మనవడు, అందరూ కుటుంబ సభ్యుల మధ్య ఈ గ్రంథాన్ని స్వీకరించారు. దానిలో ఉన్న గొప్పతనం ఏమిటి అని అంటే, నారాయణరెడ్డిగా చెప్పారు, సినిమాగా అంటే మనం ఒకటి అంటాం వాడుక భాషలో, కలలా జరిగిపోయింది, సినిమాలాగా ఉంది, సినిమాలాగా జరిగిపోయింది అని చెప్పినారు. ఆ పుస్తకాన్నంతా వారి కోడలు, నందగోపాల్ గారి కోడలు రాధిక మా చుట్టాలమ్మాయి, రేవేంద్రపాడు మా కృష్ణమూర్తి గారి అమ్మాయి, ఆ పుస్తకాన్ని పాపం పంపించింది ముందుగా చదవమని. మా ఆయన చదివారు, ఎంత బాగుందో అని చెప్పి మొత్తం చెప్పారు. ఇక్కడ ఏం కూడా చదవాలి కదా, మాట్లాడాలి, చదవకుండా ఏం మాట్లాడాలి అని చెప్పి చదవటం మొదలు పెడితే 4 పేజీలా 10 పేజీలా ఓ పక్క ఛానల్లాడు, ఓ పక్క కన్నీళ్ళు, ఓ పక్క వేదన, ఓ పక్క నా పుస్తకం, ఇదంతా హడావిడిగా హడావిడిగా నేను మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు అతి కష్టం మీద చదివితే ఈ సినీ ప్రపంచం అంటే ఏంటో అంత ముందు కన్నా బాగా ఎక్కువ తెలిసిందండి. ఆనాడు ఉన్నటువంటిది ఎలా పరిణితి చెందింది, కొన్ని సందర్భాల్లో ఎలా దిగజారింది, ఏ డేటాతో సహా కూడా అన్నీ కూడా దానిలో సవినీగా ఉంది. బొమ్మ కదిలింది, నిజంగా ఎంత అర్థం ఉండే ఆ మాటలు, బొమ్మ కదిలింది అంటే అలా ఉండే అలా కదిలింది, తర్వాత మాట పలికింది, తర్వాత మాట కాబట్టి పాట, ఆట పాట మాట ఇవన్నీ కలిసి మరి ఈ రోజున వచ్చింది. అయితే ఆనాటి చిత్రాలకి ఈనాటి చిత్రాలకి ఉన్న తేడాలు కూడా మనం తలుచుకుంటే, ఒక్క నిమిషంలో చెప్పాలంటే ఆనాడు పాటలో అర్థం ఎక్కువ, శబ్దం తక్కువ. ఈనాడు పాటలో శబ్దం ఎక్కువ, అర్థం తక్కువ. ఆనాడు సందేశం, ఆనాడు మార్గదర్శం, ఆనాడు మానవ స్వరూపం, ఆనాడు మనిషి పరిణితి చెందటానికి ఉపయోగం, కానీ మరి ఈనాడు కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అంటే కొత్త చిత్రాలు మంచి చిత్రాలు ఎవరు కాదు,
ఏదైనా సినీ ప్రపంచంలో ఎందరు మహానుభావులు వారందరికీ వందన. నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి అక్కినే నాగేశ్వరరావు గారి వారు నన్ను చూడగానే నందమూరి తారక రామారావు గారిని గుర్తు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకున్నానండి. ఆ రోజు కలిసిమెలిసి అప్పుడు ఉన్నాడు ఉన్నాం కాబట్టి. అయితే ఈరోజు నందమూరి తారక రామారావు గారు మన మధ్య లేరు, నాగేశ్వరరావు గారు మన మధ్య లేరు. వారి నోటని తన పాటగా పలికించిన పెద్దలు గౌరవనీయ నారాయణ రెడ్డి గారు వారిద్దరిని చూస్తున్నాం. వారి సినిమాలను తీసి మనకు చూపించిన పెద్ద నిర్మాత నారాయణ రెడ్డి గారిని మనం చూస్తున్నాం. వారి ఇరువురిని గౌరవించి సార్ రామారాయుడు గారు మీరు ఒకసారి కోపంగా చూస్తుంటే తడబడుతున్నాను. ఎదురేగి తీసుకొచ్చాను మిమ్మల్ని. ఎందుకో తెలుసా, మీరంటే నాకు చాలా గౌరవం. కౌన్సిల్ లో కూడా మీ గురించే మాట్లాడాము మొన్న. ఈరోజు మరి రామారాయుడు గారిని ఇక్కడ చూస్తున్నాం. మరి ఈరోజు భరద్వాజ్ అన్నయ్య మీకు అందరికీ తెలుసు, ఉన్నదన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అలాగే జయదేవ్ గారు అందరికీ ఇష్టం, కార్టూనిస్టుగా. మరి మీ అందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు చెప్తాను. ఇంకా పుస్తకంలో ఉన్నటువంటి చదివితే మనకు ఎంతో పరిజ్ఞానాన్ని విజ్ఞానాన్ని పెంచుతుంది. సినీ ప్రపంచం అనేటువంటిది మన జీవితంలో ఒక భాగం, వినోదం మన జీవితంలో ఒక భాగం. మానవుడు అనేక సమస్యలతో నిరసిస్తున్నప్పుడు మనకు ఒక టానిక్ లా పనిచేసేది సినీ ప్రపంచమే. కాబట్టి ఆ సినీ ప్రపంచంలో అడుగు పెట్టిన వాళ్ళు కానీ, నటించిన వాళ్ళు కానీ, దాన్ని నిర్మించిన వాళ్ళు కానీ, డైరెక్ట్ చేసినటువంటి దర్శకత్వం వహించిన వాళ్ళు కానీ, వారందరినీ కూడా మనం మర్చిపోకూడదు. అలాగే ఆదరించిన ప్రేక్షకులను కూడా మర్చిపోకూడదు. ప్రేక్షకులకు మనం ఏం అందిస్తున్నాం అనేది కూడా మనం అంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా ఒక సినీ ప్రపంచపు ఒక మహాగ్రంథాన్ని తన జీవితకాలంలో చూసినటువంటి అనుభవాలను అన్నీ కూడా రంగరించి క్రోడీకరించి పొందుపరిచి అందమైన తెలుగు అక్షరాలతోటి రాసినటువంటి ఈ తెలుగు పదం ఏదైతే ఆ గ్రంథం ఉన్నదో, ఆ తెలుగు సినిమా గురించి, తెలుగు పరిశ్రమ గురించి, తెలుగు నటుల గురించి, తెలుగు చరిత్ర గురించి అంత గొప్పగా చెప్పినటువంటి నందగోపాల్ గారికి నేను పాదావందనం చేస్తాను. ఈరోజు స్వీకరించిన మా హనుమంతరావు గారికి పాదావందనం చేస్తున్నాను. ఎందుకంటే ఈ సినీ ప్రపంచం హైదరాబాద్కు వచ్చి ఈ నగరాన్ని ఎంత అభివృద్ధి చేసిందో మనకు అందరికీ తెలుసు. కలకాలం ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండేలా చేస్తామని చెప్తూ మీ ఆశయాలు ఏదైతే ఉందో తప్పనిసరిగా వాటిని అనుగుణంగా నడుచుకుంటామని, ఈ సినీ ప్రపంచాన్ని ప్రజలకు ఉపయోగకరంగా మలుచుకుంటామని, మంచి సినిమాలు నిర్మించేదానికి ప్రేక్షకులుగా సహకరిస్తామని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. కేసీ శేఖర్ బాబు గారి సంక్షిప్త సందేశం.